हाई व्यूअर्स वेलकम टू आरटीवी ना पेर सत्यम श्रीकाकुलम एजेंडा स्वागत प्रपंच मत्तम तेलिसे पलासा जीडी परिश्रम मात्रम संक्षोभ में कोट्टुमिट्टाडुतुंदी दान्ने नम्मुकोनि जीविंचे कार्मिकुलु मात्रम माटिमाटिकी याजमान्यालु आ परिश्रमनु निर्वधिक सम्मे प्रकटिस्तू वारिनि रोड्डुन पड़े परिस्थिति వేలాది మంది కార్మికులు ఆధారపడి జీవించినట్టు తెల్లబంగారం తయారీకి పెట్టింది పేరుగా చెప్పుకునే పలాస ప్రతిష్ఠ మాత్రం ఈరోజు పోలీస్ స్టేషన్ గడపెక్కిందంటే ఆ యాజమాన్యం వైఖరి ఎలా ఉన్నది అన్నది మనకు స్పష్టమవుతుంది. ఇటీవల నెల రోజులుగా ఈరోజు నిరవధికి సమ్మె కారణంగా కూలీలంతా కూడాను ఉపాధి లేక రోడ్డు పడ్డారు. మరోవైపు ఓ పరిశ్రమ యజమాని ఆ కూలీని దొంగలుగా చిత్రీకరించడంతో ఈ సమస్య మరింత జటిలమైంది. ఈ విషయంపై అలుపెరగని పోరాటం చేస్తున్నట్టు ఈ మహిళలందరూ కూడాను ఆ జీడి పరిశ్రమలో పనిచేసినటువంటి మహిళలు వీరిపైనే ఈరోజు ఆ బాలరాజ్ అనే యజమాని మాత్రం వారి జీడి పప్పును దొంగలించారని పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయించారు. కాకపోతే వీరు కూడాను తమ తప్పే కనుక ఉండేలాగుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ శిక్షను దానికి సంబంధించినటువంటి ఆధారాలు మాత్రం చూపించాలని అందరూ కూడా నిలబడను. వారికి అండగా మాత్రం జీడి పరిశ్రమ కార్మికులకు అనుదినగా ఉన్నటువంటి తాతారు కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఈ పలాస జీడి పరిశ్రమ ప్రతిష్ఠకి భంగం కలిగే విధంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నారు అందులో ఎటువంటి అతిశయోక్తి లేదా ఈ పరిణామాలు చూస్తుంటే. నమస్కారం అండి, నా పేరు బొమ్మల తాతయ్య, పలాస క్యాజువల్ రైస్ మిల్లర్స్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఇక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. గడిచిన కొన్ని రోజులుగా 20 వార్డుకు చెందిన లేబర్ కాలనీకి చెందిన పుట్నూలు బాలరాజు అనే ఫ్యాక్టరీలో మా యొక్క జీడి కార్మికులు 7 సంవత్సరాల నుండి కూడా మహిళా కార్మికులు కటింగ్ చేసుకుంటూ జీవనోపాధి చేస్తున్నారు. గడిచిన వారం రోజుల క్రితం నుంచి వాళ్ళని దొంగలుగా మా ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ రోజుకి 10 కేజీల చొప్పున పప్పు దొంగలాడుతుండ్రని చెప్పి ఒక అభియోగం మోపి గత 2 సంవత్సరములుగా 10 లక్షల రూపాయలు పప్పు దొంగలాడారని మా మహిళా కార్మికుల మీద ఆరోపణలు చేశారు. ఈ విషయంపై మా సంఘ పెద్దలు, యాజమాన్య సంఘాల పెద్దలు కూడా ఒక చర్చించి మా కార్మికులపైన మీరు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు, ఒకవేళ ఏమైనా మీ దగ్గర ఆధారాలు కానీ రుజువులు కానీ ఏమాత్రం ఉన్నా మాకు చూపించాలి, చూపించిన పక్షంలో మా కార్మికులకి నిరాధమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా. ఆరోపణలు ఎదుర్కొన్న కార్మికులు కూడా మనతో ఉన్నారు. ఎటువంటి ఆరోపణలు చేశారు, ఎన్నాళ్ళుగా ఆ కర్మాగారంలో మీరు పనిచేస్తున్నారు, ఎంతమంది మీద ఈ ఆరోపణలు మీ మీద మోపారు? మా 16 మంది మీద మోపారండి. ఇప్పుడు మీ ఫ్యాక్టరీకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు 7 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాతను వాళ్ళు ఇలా పప్పు పోయింది, పిక్కలు పోయాయి అని చెప్పి మాకు ఒక 14వ తారీఖు నుంచి చెప్పారు ఇలా అనేసి. తర్వాతను 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం నుంచి పోతుంది అని చెప్పి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే అరే 2 సంవత్సరాల నుంచి పోతుంటే సాకర్ లేట్ చేస్తున్నారు కరెక్ట్. ఇప్పుడు ఏట్ చేస్తున్నారు, ఇప్పుడు 1 రూపాయి పోతేనే ఇది ఎలా పోయింది ఏటి అని వెతుకే సాకర్లు 10 లక్షలు పోయింది అని మీరు కంప్లైంట్ ఎలా ఇచ్చారు? ఈ 1 నుంచి ఏట్ చేస్తున్నారు సాకర్లు, మీరు అన్ని చూసుకోవాలి కదా. కర్మాగారంలో సీసీ కెమెరాలు దొరకనటువంటి ఆరోపణలు దేనివల్ల ఈరోజు మీ మీద ఈ ఆరోపణలు? దేని వాళ్ళు చేశారో చేయలేదు మాకైతే తెలియట్లేదు. ఇంతవరకు ఈ దొంగతనం అనేది ఎందుకు పెట్టారనేది కూడా మాకు తెలియట్లేదు. కానీ సీసీ కెమెరాలు మాత్రం ఫుల్గా ఉన్నాయి ఫ్యాక్టరీలో. ఏ పాక ఒక కెమెరా బాగు కాకపోయినా ఇంకో కెమెరాని పనిచేస్తుంది, కానీ ఏ కెమెరాలోనూ ఏది లేదని వేస్తున్నారు. అని కారణం ఏంటి అంటే ఒట్టిగా నింద మోపారా లేకపోతే దేని వాళ్ళు నింద మోపారు? ఉపాధి పొందిన కర్మాగారంలో ఈరోజు మీ మీద ఇలాంటి నింద పడ్డం 15 మంది చూస్తే కనుక అందరూ కూడా కుటుంబాలు ఎలాంటి ఆవేదన? అదే మరి మేము అందుగానేసే ఈ 16 మంది మేము దొంగలాడాము అని వాళ్ళు కేసు పెట్టారు. ఎప్పుడో ఈ 16 మంది ఏ విధంగా తీశారు, ఎక్కడ అమ్మారు, ఏ చేశారు అని మేము ప్రూఫ్ అడుగుతున్నాము. వాళ్ళు చెప్పట్లేదు. ప్రూఫ్ లేనప్పుడు దొంగతనం అని ఎలా అనేశారు, ఎలా చెప్పారు దొంగతనం అని? దొంగతనం అంటే 1 రోజు 2 రోజులు కాదు కదా, ఇది 2 సంవత్సరాల నుంచి అవుతుంది అంటున్నారు కదా. ఈ 2 సంవత్సరాల నుంచి సాకర్ ఏట్ చేస్తున్నాడు, అది మేము ఇప్పుడు మాకు ప్రూఫ్ కావాలి అంటే ఒట్లేసియండి అంటే ఒట్టేసిస్తే ఇప్పుడు ఎంత జనంకి చెప్పి తెలుసుంది దొంగతనం అని. మరి ఈ ముద్ర ఎలా పోతుంది, ఎలా పోతుంది? ఇలాంటి ఉపాధి కల్పించిన యజమాని ఇలా ముద్ర వేయడం మీ మీ కుటుంబాల్లో అంటే ఇప్పుడు వీధిలోకి వెళ్తే అందరూ కూడా కలిసిపోలిసి ఉంటారు, వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు, మహిళలపై ఎటువంటి ఆరోపణలు చేశారు కదా దొంగతనం అంటే అంటగట్టారు, మీకు ఎలా అనిపిస్తుంది?
మాకు ఎందుకు ఇలాంటి బాధ వచ్చిందా మేమేం తప్పు చేయింది మాకు ఎందుకు ఎంత దీంట్లో దించాడు మాకు మాకు చాలా బాధ అనిపిస్తుంది వీధిలో సమాధానం చెప్పలేకపోతున్నాము చెయ్యిన తప్పుకు మాకు ఎంత శిక్ష పెట్టి మాకు చాలా బాధ అనిపిస్తుంది చెయ్యిన తప్పు మాకేంటి ఈ దేశం వదిలి వెళ్ళిపోయాడు బయటికి మాకు తాళాలు ఇచ్చేసి 10 లక్షల సొమ్ము మేము 18 మంది దొంగలు అన్నట్లుగా స్టేషన్లో పేపర్లో ఇచ్చాడు మేము అలాంటి వాడిని మేము ఏం చేయాలి మేము మొత్తం చేసింది 18 మందిమే ఆ ఫ్యాక్టరీలో ఉన్న 18 మందిమే అంటే ఈ 18 మంది రోజు కూడా మస్టర్లు వచ్చినప్పుడు రావడము రావడం చెకింగ్ అన్ని కూడా ఆ రోజు ఆయన దొరకని మీరు ఈ రోజు లేనిపోని ఆరోపణ చేస్తున్నారు ఈ విషయంలో మీ కుటుంబాలు ఎటువంటి మదనపాటు గురవుతారు మేము దేనికైనా తెగిస్తాం మాకు ప్రూఫ్ అన్ని చూపించిపోతే మేము సావుకైనా సిద్ధం మేము వీధిలో తలెత్తుకొని తిరగలేము ఈవేళ మేము పల్లకి అయిపోతే జీవితాంతం మేము దొంగలుగా వీధిలో ప్రపంచంలో తిరగాలి అంటే ఈ అవకాశం యాజమాన్యాలు ఇతర యాజమాన్యాలు కూడా ఆసరాగా తీసుకొని వారి మీద కూడా ఇటువంటి ఆరోపణలు చేసినా కూడా అతిశయోక్తి కదా అండ్ మీరు మీలాగే ఇంకా మిగతా ఫ్యాక్టరీలో పనిచేసిన లేడీస్ మీద కూడా పోయింది అన్నటువంటి ఆరోపణలు చేయడం అంటే ఇలాంటి లేనిపోయిన ఆరోపణలు చేయడానికి వెనకాడరు కదా అవును మేము పల్లక అయిపోతే ఇంక వేరే ఫ్యాక్టరీ ఇవాళ మేము 16 మంది అయ్యాం ఇంకో ఫ్యాక్టరీలో 20 మంది ఉన్నారు 30 మంది ఉన్నారు వాళ్ళు కూడా మాలాగా రోడ్డు ఎక్కకూడదు అనేసి మేము ఇవాళ ఇంతవరకు ఎంత పట్టుపట్టి ఉన్నాము మాలాంటి ఇది రోజు అనేది వాళ్ళకి రాకూడదు మాలాంటి ఇబ్బందులు 20 రోజులు నుండి 25 రోజులు నుండి తినలేక తిప్పలేక మేము చెయ్యిన తప్పు మాకు ఎందుకు ఎంత శిక్షించాడు ప్రూఫ్ చూపించాలి చూపించకపోతే మేము ఒప్పుకోము వాళ్ళైనా వాళ్ళు చేసినట్లుగానే ప్రూఫ్ రావాలి మేము చేసినట్లుగానే ప్రూఫ్ రావాలి అవి దొంగతనం అందరూ ఎవరైనా చేశారు వాళ్ళైనా చేశారు మేమైనా చేశారు మాకంటే మా మనసు సాక్షి మేము చెప్తాను మేము చెయ్యలేదు చెయ్యలేదే గుడి మీదనే కొట్టేస్తాం చూస్తే కనుక ఆ కర్మాగారంలో 7 ఏళ్ళుగా 2 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి 18 మంది కార్మికులపై మాత్రం జీడి పప్పు దొంగతనం చేసినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంలో మాత్రం వారు తమపై వచ్చినటువంటి చేసినటువంటి ఆరోపణల విషయంలో ఏవైనా ఆధారాలు కనుక ఉంటే తాము శిక్షకు అనుభవించడానికి ఎట్టి పరిస్థితులు వెనకాడం లేదనుకుంటే కనుక ఆయన చేసినటువంటి ఈ ఆరోపణలు ఆయన తప్పకుండా తమకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు ఈ కార్మికులకు వచ్చిన ఈ కష్టాన్ని జనరల్గా వేతనాలకి పోరాటాలు చేస్తారు లేకపోతే జీతాలు పెంచాలని చెప్పేసి బంద్లు చేస్తుంటారు కానీ ఈరోజు మహిళలు అని కూడా చూడకుండా ఏళ్ల తరబడి నుండి అక్కడ వాళ్ళు ఉపాధి కల్పించారు వాళ్ళ నిబద్ధతగా పనిచేస్తున్నారు మీకు ఏడాదికి ఒకసారి ఒకవేళ కార్మికులు నచ్చకపోతే మానేయడం కానీ యజమానికి నచ్చకపోయిన తీసే ఇటువంటి వెసులుబాటు ఉన్న తరుణంలో వారి మీద వచ్చిన ఈ ఆరోపణల విషయంలో ఇలా మీరు వారికి న్యాయం చేసేందుకు ముందుకెళ్తారు ఈ విషయంపై మాకున్న ఇరు సంఘాల ఒప్పందం ప్రతి ఒక్క సంవత్సరంకి మహిళా కార్మికులకు కానీ బ్రేకింగ్ కానీ ఫీలింగ్ కానీ మరి ఈ కాల్పు వాళ్ళకి కానీ సంవత్సరంకి ఒకసారి మార్పిడి చేసే అవకాశం ఉందండి ఈ 2 సంవత్సరాల నుండి వీళ్ళు దొంగతనం చేసేటప్పుడు ఆ దొంగతనం చేసే కార్మికుల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం మన ఫ్యాక్టరీలో పని కల్పించకూడదు అలా దొంగలకు మీరు సంవత్సరంన్నర నుండి పప్పు దొంగలాడుతుంటారు అన్న కార్మికులకి మీరు ఏ రూపంగా మీరు పెట్టుకున్నారు అంటే వాళ్ళు మంచి వాళ్ళనే కదా అర్థం వాళ్ళు మంచి వాళ్ళని అర్థంతో పాటు పెట్టుకొని ఈరోజు మీకెందుకో వాళ్ళ మీద ఇష్టం లేకుండా ఇంకా రకంగా చెప్పాలంటే చాలా లోతుగా వెళ్ళవలసి వస్తుంది వాళ్ళు ఇష్టం లేదన్న ఒక దీంతో వాళ్ళు దొంగలుగా చిత్రీకరించి వాళ్ళని బయటకు మీరు పంపించడం జరిగింది ఇది కరెక్ట్ అయిన విధానమే కాదు మేము కూడా మా సంఘం తరపున ఇది నిర్ధారణ చేసేంత వరకు మా స్థాయికి తగ్గట్టు మేము పోరాటాలు చేసి పాలరాజు వ్యవహారం కనుక మరొక యజమాని కనుక చేసినట్టుంటే ఈ బ్రేకింగ్ యూనిట్లో పనిచేసిన ప్రతి మహిళలు కూడాను వారికి ఇష్టపడకపోతే ఆ క్షణం దొంగతనం అన్నటువంటి ఆరోపణలు వారి మీద చేసిన మిగతా ఈ పరిశ్రమల్లో ఈ పలాస మున్సిపాలిటీ పరిశ్రమలో 300 పరిశ్రమలు ఉన్నాయి ఈ 300 పరిశ్రమలో 90% మంది మహిళా కార్మికులే పనిచేస్తున్నారు ఈ మహిళా కార్మికుల మీద ఏదో రకంగా వీళ్ళ మీద దొంగతనం అనే అభియోగం మోపి వాళ్ళ మీద నిందలేయడం ఇదైతే కరెక్ట్ అయిన విధానం కాదు ఇది యాజమాన్యంకి ఇది కరెక్ట్ అయిన విధానం కాదు ఒకవేళ దొంగలకు ఎప్పుడు కూడా మా సంఘాల తరపున ఎప్పుడు కూడా క్షమించం కానీ అటువంటి ఆరోపణలు చేయాలనుకుంటే ఆయనకు వచ్చిన ఒక అవకాశం ఉంది ఏంటి ఏడాది వచ్చింది వాళ్ళు తీసివచ్చు ఇటువంటివి ఏవీ చేయకుండా చేసినటువంటి ఆరోపణలు వెనక నిరాధారమైన ఆరోపణగా మీరు పరిణతి తీసుకుని మీకున్నటువంటి ఈ 4 రోజులు దీంట్లో మేము కూడా గత 2 సార్లు కూడా చర్చలు జరిపాము ఈ చర్చల్లో మాకు ఆధారాలు చూపించమన్నాం ఈ 2 సార్లు కూడా ఉప సంఘాల చర్చల్లో కూడా వాళ్ళు ఆధారాలు చేయలేదు కేవలం దేవుడి మీద ఒట్టేసేయండి వదిలేయండి అంటున్నారు మేము దేవుళ్ళ మీద ఒట్టేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ దేవుళ్ళ మీద ఒట్టేసినంత మాత్రం మహిళా కార్మికుల మీద పడిన నింద కాదు రేపు పొద్దున కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి అది ప్రూఫ్ చేయవలసిన బాధ్యత ఎవరైతే అభియోగం మోపారో వాళ్ళే చేయాలి తప్ప పరిశ్రమకి ఒక మంచి పేరుంది ప్రపంచం మొత్తం కూడా పలాస తెల్ల బంగారం తయారీ పేరు అయినట్టు ఈరోజు పోలీస్ స్టేషన్కి
నెక్స్ట్ కార్మికులపై ఫిర్యాదు చేసి ఆ పలాస జీడి పరిశ్రమ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నట్టుందా మరి ఈరోజు పలాస జీడి పరిశ్రమ సుమారు 100 సంవత్సరాలు పైబడి ఇక్కడ వ్యవస్థ ఏర్పడింది గతంలో ఎక్కడో మూలము మారుమూల ఎక్కడో ఒకలిద్దరు చేస్తారన్న అభియోగాలు ఉంటాయి తప్ప టోటల్గా పరిశ్రమలో పనిచేస్తున్న 18 మంది కార్మికులు కూడా దొంగతనం చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలు ఇది మొదటిసారే వచ్చింది ఈ విషయం పైన సంఘాలు మేము ఎంతో చాలా బాధతోనే మా కార్మికులకు మేము ఐదు నిజ నిర్ధారణ జరిగిన వరకు వాళ్ళకి అన్ని రకాలుగా అండదండలు ఉండి మేము పోరాటాలు చేస్తాం ఈరోజు ఎప్పుడు లేని చరిత్రలోని విధంగా పోలీస్ స్టేషన్లు ఎన్నో గొడవలు జరిగాయి ఎన్నో రకాల సమస్యలు వచ్చాయి అప్పుడు ఇరు సంఘాలను కూర్చొని సమస్యను పరిష్కరించుకున్నామే తప్ప ఇలా పోలీస్ స్టేషన్లు కంప్లైంట్ పెట్టి మహిళా కార్మికులను రెండు పూట్ల పోలీస్ స్టేషన్కి ఉదయం వెళ్ళారు 1 గంట వరకు ఉన్నారు మళ్ళీ సాయంత్రం వెళ్ళి రాత్రి 11 గంటల వరకు ఉన్నారు క్యారేజ్ కట్టుకొని కర్మాగారంలో పిక్కలు కొట్టడానికి అలాంటిది రెండు పూట్ల పోలీస్ స్టేషన్ తిరగడం అంటే అసలు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ గడప చూసారు ఎప్పుడు చూడలేదు అంటే కష్టపడడానికి కడుపు జరగడానికి ఏదైనా పిల్లలకు తెల్లసరికి మేము వంటలు వండేసి పంపించి మాకు ఒక ఆశ మా కడుపు ఎలా జరుగుతుందని టైప్లో మేము క్యారేజ్ పట్టుకొని వెళ్ళాం కానీ పోలీస్ స్టేషన్కి ఏమీ లేదు ఎందుకు వెళ్తానమని టైప్లో మాకు చాలా బాధ అనిపిస్తుంది చూడండి రెండు పూట్లు రమ్మంటున్నారు కదా అసలు పోలీస్ స్టేషన్ ఎక్కడో తెలియదు మీరు ఇలా ఈరోజు పోలీస్ స్టేషన్ గడపడం అంటే ఆ కుటుంబాలు అవి ఎలా బాధ ఆ పుట్నూరు బాలరాజు వల్లే మేము వెళ్తున్నాము అవతనే మాకు ఎంత దీనిగా ఇచ్చేస్తున్నాడు మీకు ఎలా కనిపిస్తుందమ్మా ఈ పరిణామం చూస్తే కనుక తెల్లవారులేస్తే కుటుంబాన్ని ఒకవైపు చూసుకోలేదు ఉపాధి బాటలో క్యారేజ్ పట్టుకొని కర్మారంగం పనికెళ్ళ ఈ తరుణంలో బాలరాజు వ్యవహారంలో 18 మంది ఈరోజు మనోభావాలు దెబ్బతీసే విధంగా రెండు పోట్లు ఫ్యాక్టరీకి వెళ్ళవలసిన వాళ్ళు పోలీస్ స్టేషన్ గడపకి వెళ్ళాల్సి వస్తుంది అసలు ఇటువంటి బాధ ఎప్పుడైనా వస్తుంది అనుకున్నా ఎప్పుడు కూడా మేము ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్తామని అనుకోలేదు సార్ మరి బాలరాజు ఏమనుకుంటున్నాడో ఏటో తెలియట్లేదు కానీ ఉదయాన్న వాళ్ళు వచ్చాక ఫ్యాక్టరీ తలుపులు తీసాక మేము వెళ్తున్నాము మళ్ళీ మధ్యాహ్నం వస్తారు సాయంత్రం వాళ్ళకి ఆటలు వేసి వాళ్ళ పప్పులు వాళ్ళు తీసుకునే తర్వాత మేము వస్తున్నాము కానీ ఈ పప్పు ఎలా పోతుంది అనేది మాకు తెలియదు కానీ పప్పు పోయింది పిక్కలు పోయాయి అనేసి మా లేబర్ మీద నిందేశారు నిందేసేసి సైలెంట్ అయిపోయాడు మరి ఈ నిందకి ఎలా ఇది చేయాలి నింద వేసి పరిశ్రమను మూసేయాలి అన్నటువంటి ఒక బలమైన ఇంటెన్సిటీ ఈ రోజు మీ మీద ఇటువంటి ఆరోపణ చేసినట్టు అనిపిస్తుంటే పరిశ్రమలన్నీ ఒక్కసారి అంటే యజమానులందరూ ఒకటై పోయి పరిశ్రమ అంటే నిర్వహించే సమ్మెకి వెళ్ళాం అంటే మరి ఇప్పుడు ఈ పొట్నూరు బాలరాజు ఏంటంటే మాకు పిక్కలు ఇచ్చి అన్నీ ఇచ్చేసి ఆలే తాళాలు వేసుకొని ఆలే ఇచ్చేసుకొని సీసీ కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నికన్నీ ఉన్నప్పటికి కూడా దొంగ ఎవరు అని వాళ్ళు చూసుకోకుండా ప్రూఫ్ లేకుండా మాకు దొంగ అని నిందేసేసి మాకు పోలీస్ స్టేషన్కి మళ్ళీ అశోక్ శాంక్షన్ అనేసి అక్కడికి పట్టుకెళ్ళారు మీటింగ్ పెట్టారు అన్నీ చెయ్యాయి 16 మంది పోయి లాస్ట్లో ఒకరికి చూపెట్టారు ఇదే 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 అని చూపెడితే ఒక ఆవిడ మీద గుండు వేస్తే ఎలాగుంటుంది అది అనేసి మేము ఇప్పుడు ఏంటంటే మాకు మరి రేట్ లేదు మీ 16 మంది దొంగలు అన్నారు కనుక ఈ 16 మందిలోన ఎవరు దొంగలాడారు ఎలా దొంగలాడారు ఎలా పప్పు తీసుకెళ్లారు ఎక్కడ అమ్మారు అన్నీ మాకు ప్రూఫ్ కావాలి లేదా వాళ్ళు మేము తప్పు అయిపోయిందో లేకపోతే మేము ఇలాగ అనేసాము అనే వాళ్ళైనా శ్రమాపణ కోరాలి ఈ రెండింటిలో జరగంది మేము ఊరుకోము చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం తెల్లవారు లెగిస్తే కుటుంబ నేపథ్యం చూసుకుంటూ ఉపాధి మార్గంలో భాగంగానే క్యారేజీలు కట్టుకొని కర్మాగారంకి వెళ్ళాల్సినటువంటి ఈ మహిళల కార్మికులందరూ కూడా ఈరోజు పోలీసు కరపు రెండు పోట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది కేవలం పలాస జీడి యజమానులు మాత్రం ఈ పరిశ్రమలో ప్రస్తుతం తయారు చేసిన పప్పుకి మద్దతు ధర లేకపోవడంతో ఈరోజు కర్మాగారాలు మూసేందుకే కార్మికులపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని వారందరూ కూడా వాపోతున్నారు కర్మాగార యజమానులు చేస్తున్నటువంటి ఈ వ్యవహారంలో మాత్రం ప్రతి ఏడాది కూడాను ఏదైతే జీతాలు రివైజ్ విషయంలో కూడాను చర్చలు జరుగుతాయి ఆ చర్చలు జరిగిన నేపథ్యంలో వారు మాత్రం కొన్ని రోజులు కర్మాగారాలు మూస్తే అక్కడ చర్చలు విఫలమైతే మాత్రం కర్మాగారాలు మూసేయడం సహజమవుతుంది మరోవైపు చూస్తే కనుక ఈ మహిళలకు వచ్చినటువంటి కష్టం చూస్తే కనుక ఈరోజు ఎవరైనా జీడి పరిశ్రమలో పని చేసేందుకు వెళ్ళాలంటే యాజమాన్యాలు చేసినటువంటి ఆకృతులు భరించి ఈరోజు అక్కడ ఉపాధికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నటువంటి పరిణామాలకు చోటు చేసుకున్నాయి మరి ఇప్పుడు ఈరోజు మహిళా కార్మికులకి చాలా భయాందోళన గురవుతున్నారు ఎందుకంటే ఈరోజు ఈ 16 మంది అయ్యారు రేపొద్దున 100 మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నప్పుడు ఏ రూపాన మా మీద తప్పుడు అభిప్రాయం పెడతారన్న ఒక భయాందోళనకైతే మా మహిళా కార్మికులు చాలా ఆవేదన గురవుతున్నారు తప్ప ఈరోజు చరిత్ర లేని విధంగా ఎన్నో ఎంతోమంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు వారి మీద చేసిన ఆరోపణలో
ఆ ఆరోపణలు చర్చల వరకు వచ్చినాయి. ఆ తర్వాత మాత్రం వారికి మద్దతు తెలిపిన మిగతా కర్మాగార యాజమాన్యాలు వైఖరి చూస్తుంటే వీళ్ళందరూ ముందుగా ఒక వ్యూహాత్మకంగా వీరి మీద దొంగతనం అంటగట్టి అది తేలిన తేలకుండా ఫ్యాక్టరీలు ఒక నెల రోజులు మూసేద్దాం అనే నిర్ణయం మీద ఈ వ్యూహం పన్నారా? ఇవి ముందు మొదటి రోజు చర్చలు జరిగాయి. మొదటి రోజు చర్చల్లోనే వాదోపవాదాలు జరిగాయి. మేము సాక్ష్యాధారాలు అడిగాము, వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు లేవు. ఈ లేపనప్పుడు వాళ్ళు మేము తప్పుడు ఆరోపణ చేసామన్న ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు ఒక గందరగోళమైన వాతావరణం అక్కడ సృష్టించి పలాస మార్కెట్లో ఉన్న పప్పుల తోలుగా మార్కెట్టు లేకపోవడం వల్ల ఏదో ఒక రూపాన ఈ గందరగోళం సృష్టించి ఒక 10 రోజులు 20 రోజులు పరిశ్రమలు బంద్ చేస్తే కొంత పప్పు మార్కెట్ ఏమైనా డిమాండ్ వస్తే ఆ తర్వాత ఏదో అయిపోయింది ఏదైనా రాజీ మార్గం చేసి ఏదో ఒక అప్రూ ఒక ఇదనేది సృష్టించి ఈరోజు నిరాధారమైన ఆరోపణలు చేసి ఆపారే తప్ప ఒకవేళ మార్కెట్ స్టడీ ఉన్నప్పుడు ఈ ఆధారాలు లేకపోయిన దానికి ఎప్పుడో వీళ్ళు ఇది చేస్తుందరు. ఒకవేళ ఇప్పుడైనా సరే ఆధారాలు పట్టుకొని వస్తే మేము గుడ్లకే కాదు బహిరంగ చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మీడియా సమక్షంలోనే ఆధారాలు పట్టుకొని వస్తే మేము సిద్ధంగా ఉన్నాము. మా కార్మికులు కానీ తప్పు చేశారని నిరూపిస్తే వాళ్ళకి ఇరు సంఘాలతో పాటు ప్రజా సంఘాలు కూడా సమాజంలో వాళ్ళకు తిరగనివ్వకుండా చేసే బాధ్యత కార్మిక యూనియన్ తరఫున మేము ముందుకొస్తాము. ఎన్ని రోజుల నుండి మీకు ఉపాధి లేదు, ఇప్పుడు మీరు ఏ కర్మాగారంకి వెళ్ళినా కూడా ఉపాధి కల్పించకుండా ప్రతి దగ్గర అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటారు, బాలరాజు వైఖరి మిమ్మల్ని ఎలా బాధిస్తుంది? మాకు 4 వారాలు అవుతుంది, మాకు పనులు లేవు. తర్వాత ఒక వారం వెళ్ళామంటే 2 రోజుల తర్వాత మాకు ఈ ఫ్యాక్టరీలో మా ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చారు, మీ ఫ్యాక్టరీకి మీరు వేయకండి అని చెప్పేసి బంద్ చేయించారు. మేము వేరే ఫ్యాక్టరీకి వెళ్ళినా కూడా మాకు వేరే ఫ్యాక్టరీలో వేయించలేదు. అలా ఇంటి దగ్గర అప్పటి నుంచి ఉన్నాము. మరి మాకు ఈ 4 వారాల తాలుగా ఇది కూడా మాకు లేదు. మరి మీరు ఏం చేస్తారో, ఈ 4 వారాలు మేము ఇంటి దగ్గర అందరము ఉన్నాం కనుక మాకు వాళ్ళ ద్వారాగా మా ఇది ఇవ్వాలి, అమౌంట్ మాకు ఇచ్చేలా ఏర్పాటు మీరు చేయాలి. తెల్లవారులేగిస్తే ఆ పరిశ్రమకి వెళ్తేనే పూట గడుస్తుంది, కుటుంబాలు పోషించుకోవాలి. 4 వారాలు 4 రోజులు ఉపాధి లేకుండా కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఎలా పోషించాలంటే అప్పుడు ఏదైనా వండుకొని తినేవారం, ఇప్పుడు అలా కాదు. ఏదైనా చారైనా ఏదైనా 2 రోజులకి 3 రోజులకి వండుకొని యూపీపీకి పోలీస్ స్టేషన్కి అమరావతి ఆఫీస్కి యూనియన్ ఆఫీస్కి అన్ని తిరుగుతుండగా మాకు వండడానికి కష్టంగా ఉంది, మాకు వంటికి చాలా నీరసంగా ఉంది. ఈ వేళతో రేపు కుటుంబాల్లో కూడా రకంగా జీడి పరిశ్రమలో పనిచేసే తప్ప ఇంకా ప్రత్యామ్నాయ అంటే పనులకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మాకు ఆ పని అంటే ఏ పని అవకాశం లేదు. మేము ఇప్పుడు ఆ పనికి వెళ్ళదు, ఈ పనికే మేము అవకాశం పడ్డాము, ఈ పనికే మేము సిద్ధమై ఉన్నాము. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ యాజమాన్య వైఖరి అందరు యజమానులు కూడా మీతో వాళ్ళకి ఏకీపించారు మీ మీద వచ్చారు, మరి మీ కార్మికులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మీ సమస్యను వారి సమస్యగా పరిగణించుకోవడానికి వారి చేతులు నిలుస్తారని అనుకుంటున్నా? ఉంటాం మేము రెడీ, అందరూ కూడా మేము ఒకటై ఒక సిద్ధంగా ఒక మాట మీద నడిచే ఇది ఉంది, మాట ఉంది. ఈరోజు కార్మికుల్లో ఐక్యత కొరవడినట్టే ఉంది, యజమానులందరూ ఒకటే. ఈరోజు వారి మీద నిరాధన ఆరోపణలు చేసి వారికున్న ఉపాధిని కూడా పోగొట్టి వారి పందా చాటుకునే పరిస్థితి. పప్పుకు కానీ మార్కెట్లో కనుక ధర లేకపోతే ఏదో ఒక కారణం చెప్పి కార్మికులపైన నిరాధన ఆరోపణలు చేసి ఫ్యాక్టరీలు మూసేస్తున్నారు. దీంతో వేలాది మంది కార్మికులు ఈరోజు రోడ్డు పడాల్సిన పరిస్థితి. జీడి అదే బ్రేకింగ్ ప్రాసెస్ తప్ప ఇంకొక పని చేత కానీ వీళ్ళంతా కూడా ఏళ్ళ తరపున ఆ కర్మాగారంలో పనిచేస్తున్నారు. ఈ ఇటువంటి వైఖరిని తిప్పికొట్టడానికి కార్మికుల్లో ఐక్యత తీసుకునే ఎటువంటి చర్యలు చెప్పు? మేము సుమారు 10,000 మంది కార్మికులందరం కూడా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నాం. ఏ ఒక్క కార్మికులకు కూడా అన్యాయం జరిగినా మూకుమ్మడిగానే ఎదుర్కొంటున్నాం తప్ప ఎవరము కూడా వ్యక్తిగతంగా వాళ్ళకి నష్ట కష్టంలో వచ్చాయని మేము మాకు ఎప్పుడు కూడా గత 15 రోజులు వాళ్ళకి పరిశ్రమల్లో ఇదైతే వారం రోజుల నుంచి యాజమాన్యం పౌరస్థాయి పరిశ్రమలు బంద్ చేసిన మేమందరం కూడా ఐకమత్యంగానే ఎదుర్కొన్నాం తప్ప ఎవరం కూడా ఎక్కడ సహనం కోల్పోకుండా కడుపు కాల్చుకొనైనా మేమందరం కూడా పోరాడుతున్నామే తప్ప ఎక్కడ కూడా మేము ఐకమత్యంగా లేమన్నమాట లేదు. అందరం కూడా ఐకమత్యంతో ఉన్నాం. ఈ సమస్యను కూడా ఐకమత్యంతోనే మేము ఎదుర్కొని వాళ్ళని ఎటువంటి ముద్దాయిలకు దొంగతనం చేయలేదని రుజువు అయిందాక అందరం కలిసే పోరాడడం తప్ప వాళ్ళు
వ్యక్తిగతంగా ఎవరికి వదిలే స్థితిలో అయితే మా కాజువల్ లేబర్ యూనియన్ తరఫున లేమని మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. చూస్తే కనుక వందేళ్ల చరిత్ర కలిగిన పలాస జీడి పరిశ్రమకు మాత్రం ఈరోజు ఒక చెడ్డ రోజు వచ్చిందని మాత్రం కార్మికులందరూ భావిస్తున్నారు. ఒకప్పుడు మూడు పూలు ఆరు కాయలుగా సాగిన ఈ పరిశ్రమ మాత్రం రోస్టింగ్ విధానంలో కాలుష్యం కారణంగా కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మార్గం ఇక్కడ ఉంటే ఉండండి లేకపోతే పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోండి అని కూడాను ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వందల సంఖ్యలో ఉన్నటువంటి ఈ జీడి పరిశ్రమలు మాత్రం ఈరోజు క్రమేమీ తగ్గుముఖం పట్టే పొరుగు రాష్ట్రం ఒడిశాకు మాత్రం తరలివెళ్ళే ప్రస్తుతం మాత్రం సుమారు 300 కర్మాగారాలు ఉన్నటువంటి ఈ జీడి పరిశ్రమలు మాత్రం సుమారు 10,000 మంది కార్మికులు మహిళలే 90% మంది ఆ కర్మాగారాలని నమ్ముకొని ఏళ్ళ తరపు నుండి పనిచేస్తున్నారు. ఆ పని తప్ప ఇంకో పని చేతకానటువంటి వారికి మాత్రం ఇదే అవకాశంగా యజమానులందరూ ఒకటే ఈరోజు కార్మికులు మహిళా కార్మికులపై ముఖ్యంగా పప్పు దొంగలాడారన్నటువంటి ఒక తప్పుడు ఆరోపణ చేసి ఆ ఆరోపణలో చర్చలకని పిలిచి ఆ చర్చల్లో వారే గందరగోళం సృష్టించి ఈరోజు నెల రోజులుగా పరిశ్రమని నిర్వతికంగా సమ్మెకి పిలుపునిచ్చి వారు మాత్రం ఉపాధి లేకుండా చేశారు. ఒక వర్గానికి సంబంధించినటువంటి అసోసియేషన్ ఏదైతే ఉందో వారు మాత్రం ఈ సమస్యను పక్కన పెట్టి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి కర్మాగారాలన్నీ కూడా తెరుచుకున్నాయి. 80% మంది కార్మికులు పనిచేస్తున్నారు. మరి అయితే పాత పలాసకు సంబంధించిన అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్లో ఉన్నటువంటి బాలరాజే వారిపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేశారు. ఆరోపణల నేపథ్యంలోనూ నెల రోజులుగా ఈ పరిశ్రమను మూసి వారిపై పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే కార్మికుల్లో ఐక్యత లేదన్నటువంటి వారి తాలూకు తప్పుడు ఆలోచన ఈరోజు యజమానులందరూ ఒకటే ఈరోజు వారి కరువు అంటే వాళ్ళకి కొలువు లేకుండా చేయడంతో పాటు వారిపై తప్పుడు ఆరోపణలు చేసి ఆ కుటుంబాలలో మాత్రం ఆవేదన కలిగించే విధంగా ఈ విషయంలో మాత్రం కర్మాగారాలను కార్మికులు అండగా ఉన్నటువంటి నాయకులు మాత్రం వారి మీద చేసినటువంటి ఆరోపణలు కనుక రుజువు కాకపోతే యజమానిని కూడా చూడకుండా వారికి మాత్రం తప్పనిసరిగా శిక్షించే విధంగా తామందరూ ఏకతాయిపడికి వస్తామని చెప్తారు. పలాస పేరు చెబితే తెల్ల బంగారం తయారీకి పెట్టింది పేరుగా చెప్పుకునే ఈ పరిశ్రమల్లో మాత్రం యాజమాన్యాల ఆధిపత్యాలు ఈరోజు కార్మికుల్లో మాత్రం కుటుంబాల్లో మాత్రం పూటగడవని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఆ పనులు తప్ప ఇంకో పని చేతకానండి వారికి మాత్రం ఇటువంటి యాజమాన్యాల వైఖరి చాలా బాధిస్తుంది. తమపై వచ్చినటువంటి ఈ ఆరోపణలు కనుక రుజువు చేయలేకపోతే మాత్రం యజమాని వైఖరిని తప్పకుండా ఎండగడతాం, తమ కార్మికుల సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి వారు మాత్రం హెచ్చరిస్తున్నారు. ఇది ఈరోజు శ్రీకాకుళం ఎజెండా. మరిన్ని అంశాలతో రేపు కలుద్దాం.